నెల్లూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వీఆర్సీ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడారు. భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు. మహిళలకు సమానత్వ బిల్లును ఆమోదించలేదని, తన మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించిన ఏకైక నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. బడుగు బలహీన వర్గాల పార్టీ, దళితులను అక్కును చేర్చుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు నడిబొడ్డులో ఉండే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 132వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చి అన్ని పార్టీలు, అలాగనే తెలుగుదేశం పార్టీ గాని నాయకులందరం వచ్చి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి 2-3 రోజుల ముందు మనము అనేక పెద్ద మహాత్ముల యొక్క పుట్టినరోజులు చేసుకున్నాము. వీళ్ళందరూ జీవితాల్లో మనం చూస్తే ఒకటే, అప్రెషన్, అణచివేయబడడం, మానవత పైన అణచివేయబడడం, ఈ కుల విభక్ష, ఇంకోసమే అంటరాని తరం, మహిళలకి సమాన హక్కులు లేకుండా పోవడం, అందుకోసమే అంబేద్కర్ గారు కానీ ఆడవాళ్ల హక్కుల కోసం ప్రత్యేకంగా పోరాడారు. అలాగనే ఈ కుల వివక్షత పైన పోరాడారు. మనుషులకి ఆస్తులు వేరేగా ఉండొచ్చు, అనేక ప్రాంతాల్లో జన్మించవచ్చు, గొప్ప గొప్ప వాళ్ల కడుపున పుట్టొచ్చు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.